వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీ ఆసుపత్రిని తెలంగాణ మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. మంత్రులు అందరూ కలిసి 160 బెడ్ల ఆసుపత్రిని ఓపెన్ చేసుకోవడం జరిగిందని పొంగిరెడ్డి తెలిపారు. అలాగే మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ 50 మందిని తీసుకోవడం జరిగిందని, త్వరలోనే క్లాసులు కూడా మొదలవుతాయని పేర్కొన్నారు పొంగిరెడ్డి. మీ అందరి అభిమాన నాయకులు, మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మెడికల్ కాలేజీని 160 బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మొదటి బ్యాచీగా 50 మంది అడ్మిషన్ కూడా అయింది. రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఏదైతే కొత్త కాలేజ్ ఉందో, ఈ కొత్త కాలేజీకి కావాల్సిన అన్ని ఫ్యాకల్టీస్, అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఉంది. మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలతో పాటు సందర్భాన్ని బట్టి ఇవ్వన హామీలను కూడా చేసే దిశగా మన ప్రభుత్వం ఈనాడు ప్రయాణం చేస్తుంది. కొన్ని విషయాలు ఇది వేదిక అవునా కాదా అన్నది ఒక నిమిషం పక్కన పెడితే, కొన్ని విషయాలు మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందాక అక్క చెప్పిన కొన్ని కార్యక్రమాలతో పాటు విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిరుపేదలకి 10 లక్షల రూపాయల వైద్యం కోసం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. గతంలో వైద్యాన్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైద్యం అంటే ఏంటో ప్రజలకు ఆ రోజు తెలియజెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 104-108 సర్వీసులు తెచ్చి నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపి మరి ఎంతో లక్షల మందికి ప్రాణదానం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మరి వారి స్ఫూర్తిని కొనసాగించడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్య విద్య మరి వీటిలలో వైద్యము విద్య అదేవిధంగా అభివృద్ధి సంక్షేమము ఈ 4 కూడా ప్రత్యేక దృష్టి తీసుకొని ఈరోజు మన ముందుకు 6 గ్యారంటీల రూపంలో వస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా మహిళలు సాధికారతతోటి ముందుకు వెళ్ళాలని, మహిళా క్యాంటీన్లను నిర్వహించి ప్రతి చోట కూడా మహిళా శక్తితో మరి క్యాంటీన్లను ఓపెనింగ్ చేపించి వాళ్లను నిలబెడుతున్న ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే అని చెప్పి చెప్పక తప్ప. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ బోర్డు మీటింగ్లో నారా బ్రాహ్మణి పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సమావేశం ప్రధానంగా యూనివర్సిటీ యొక్క విధి విధానం